వచ్చిన ఈ ఫోక్ సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకుని వెళ్ళడానికి వచ్చేస్తుంది ఓ డాన్సింగ్ సెగ్మెంట్. సో లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. Oh,
రమేష్ డాన్స్ గ్రూప్ లో కొత్తగా జాయిన్ అయిన రష్మికి. ఇన్ని రోజులు అన్నయ్య అన్నారు, ఇప్పుడు వచ్చింది జాసి అక్క. ఏమంటారు అమ్మాయిలు? ఇప్పుడు మన ముందు మరో పర్ఫార్మెన్స్ జరగబోతుంది. ఎవరు అనుకుంటున్నారు? జంటి వచ్చి పల్సర్ పండించి. వైజాగ్ రమేష్ గ్రూప్ లో కొత్తగా జాయిన్ అయిన చంటన్నకి. నీ నటంటే తంటాడ దాని కాదు బాబు. నాకు తెలిసినంత వరకు మేడం చాలా కష్టపడి ఆ సీట్ లో కూర్చొని ఉన్నారు, అంతే కదా బా? 100% నా వల్ల కావట్లేదు, నేను కూడా అక్కడ వచ్చి చేయాలనిపించింది. పల్సర్ పంపంటారా? పల్సర్ అప్పుడే వస్తానే. పల్సర్ వెళ్ళండి, పల్సర్ పల్సర్. ఏం ఎనర్జీ, ఏం యాటిట్యూడ్, ఏం ఎక్స్ప్రెషన్స్, నాన్ స్టాప్ మీరేసా ఆ మూమెంట్స్ ఐ కాంట్, నేను మాటలో చెప్పలేను. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. మనకు ప్లాట్ఫారం దొరకాలి కానీ మనకు టాలెంట్ ఉన్న ఎక్కడైనా చూపించచ్చు. సో వాళ్ళకి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అబ్బాయిలు, అఫ్ కోర్స్ మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, అయినా అందరూ కలిసి ఒక మాట చెప్పండి. ఇప్పటి వరకు ఝాన్సీ వైజాగ్ లోనే ఫేమస్, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్, ఝాన్సీ మామూలుగా చేయలేదు. ఇక్కడికి వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు చేసేందుకు, కానీ మీరు చేసేందుకు మేము హ్యాపీ ఫీల్ అయ్యాం. ఫస్ట్ సింపుల్ చెప్పండి, ఈరోజు సెలబ్రిటీ లో ఎవరో బిహేవ్ చేయలేదు, శ్రీదేవి డ్రామా కంపెనీ సంగతి మర్చిపోయి ఏదో జాతరలోకి వచ్చి డాన్స్ అని ఫీల్ అయ్యాం అంతే. స్టేజ్ దద్దరిల్లిపోయింది అంతే. నాకు తెలిసి సెట్ కదిలిపోయింది, రేపు పొద్దున్న వీళ్ళు జాయింట్లు మళ్ళీ వేసుకోవాలి రేపొద్దున్న. అలాగే కొరియోగ్రాఫర్స్ కి డాన్సర్స్ కి ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జాసి గారు, ఇంతమంది మీ పర్ఫార్మెన్స్, మీ టీమ్ పర్ఫార్మెన్స్ చూసి రెచ్చిపోయారు అన్నాలి, మరి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, ఎందుకంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ మేము ప్రోగ్రాములు చేసినప్పుడు వచ్చి వాళ్ళు ఎప్పుడు ఫోటో తీసుకుంటారా అని అడిగే వాళ్ళతో సెల్ఫీ తీసుకునే వాళ్ళం మేము, వాళ్ళందరూ పొగిడారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. కళని ఆదరించే వాళ్ళందరూ దేవుళ్ళతో సమానం. థ్యాంక్ యూ.
ఈ రోజు ఇంత మంది ఇక్కడ ఈ కాస్ట్యూమ్ వేసుకున్న గర్ల్స్ అండ్ మేమే కాకుండా బాయ్స్ ఒక 7 మెంబర్స్ ఉన్నారు. మా అందరికి జీవనోపాధి ఇచ్చిన మా రమేష్ మాస్టర్ మా గురువు గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయనకి చాలా అవకాశాలు వచ్చాయి, కానీ ఆయన టీవీలోకి వెళ్తే మా అందరికి ప్రోగ్రామ్స్ ఉండవని మా కోసం ఆయనకు వచ్చిన ఆపర్చునిటీ అన్ని వదిలేసి మా కోసం ఉండిపోయారు ఆయన. చాలా మంది టీవీలో కనిపిస్తే చాలు అనుకుంటారు, కాదు, మా 16 మందిని పోషిస్తే చాలు అనుకున్న మా గురువు గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. అలాగే నేను ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్ ఫ్రమ్ గాజువాక డిపో. నేను ఒక హౌస్ వైఫ్, పెళ్ళైనా సరే నాకు చక్కగా ఎంకరేజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన మా హస్బెండ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఇక్కడే ఉన్నారు, నీకు దొరికినట్లా భర్త అందరు ఆడవాళ్ళకి దొరికితే మన ఆడవాళ్ళకి ఇంకా లైఫ్ వేరేలా ఉంటది, వేరే లెవెల్లో ఉంటది. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ద బ్యూటిఫుల్ వర్డ్స్. అండ్ అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ టీమ్ మళ్ళీ మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలా? అయితే ప్రస్తుతానికి వీళ్ళు వెళ్ళాలి. ఆల్ రైట్, సీ యూ సూన్.